నిజంగా దేవుని స్తుతిస్తే మన స్థితిగతులు ఎలాగా మార్చబడతాయి అని ఈరోజు ఒక చిన్న ఉపమానం చెప్పి ముందుకు వెళ్దాం. ఒకానొక స్త్రీ, షీ వాజ్ అ మిషనరీ ఫ్రమ్ అదర్ కంట్రీ. షీ వెంట్ టు చైనా యాజ్ అ మిషనరీ. ఆ చైనా దేశానికి వెళ్ళినప్పుడు తను ఒక అంటువ్యాధి సోకి షీ వాజ్ బెడ్ రిడెన్. ఆ రీతిగా తను పడకలపైన ఉన్నప్పుడు ఇంకా మరణము అని చెప్పి నర్సెస్ కూడా వారి చుట్టూ ఉండదు. మనకందరికి తెలిసింది కోవిడ్ వచ్చినప్పుడు ఏ రీతిగా యూనో నోబడీ షుడ్ బి అరౌండ్ అస్. అటువంటి పరిస్థితుల్లో వారందరూ తనని విడిచిపెట్టి క్వారంటైన్ చేసి ఆ రీతిగా ఉన్నప్పుడు తను దేవునితో మాట్లాడుతూ ఉందంట. మాట్లాడుతూ, దేవా ఏంటయ్యా, నీ పని కోసమే వచ్చాను కదా, నీ పరిచర్య చేయడానికే వచ్చాను కదా, మరి నా స్థితి ఏంటి ఇలాగైంది, నా గతి ఏంటి ఇలాగైంది, నేను ఇలాగని ఇంకా మరణిస్తానా, వుడెంట్ ఐ సర్వ్ యూ ఎనీమోర్, ఇంకెప్పుడు కూడా నేను సేవించలేనా, నేను మట్టిలో కలిసిపోతానా అని దేవునితో ప్రశ్నలు వేస్తూ అడుగుతూ తన సందేహాల్ని కనపరుస్తూ తన బాధని వేదని కనపరుస్తూ ఆ రీతిగా అడుగుతూ ఉందంట. అడుగుతూ ఉన్నప్పుడు కొన్ని రోజుల తరబడి, కొన్ని నెలల తరబడి, కొన్ని నెలలు అంటే ఇంచుమించు కొన్ని వారాల తరబడి అలా ఆ రీతిగా అడుగుతున్నప్పుడు ఒకనొక రోజు దేవుడు తనకు ఒక దర్శనం చూపించారంట. దర్శనం చూపించి మాట్లాడుతున్నారంట. డు యు నో ద వేయింగ్ బ్యాలెన్స్ ఉంటుంది కదండి, బ్యాలెన్స్ ఉంటుంది కదా, ఒకవైపు రెండు వైపులు ఈక్వల్గా ఉండాలి. ఒకవైపు ఎక్కువ ఉంటే ఇంకోవైపు పైకి వస్తుంది, ఇంకోవైపు తక్కువ ఉంటే. ఆ రీతిగా అలాగ జరుగుతున్నప్పుడు తనకు అర్థం కాలేదంట. ఒకవైపు ఏమో ఇట్ వాస్ వేయింగ్ డౌన్ కంప్లీట్లీ అండ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద బ్యాలెన్స్ వాజ్ అప్ హై, ఎంటీగా ఉందంట. ఏంటి దేవా, ఒకవైపు ఏమో ఇంత బరువుగా కింద ఉంది, ఇంకోవైపు ఏమో అంత పైకి ఉంది, వాట్ ఈజ్ ఇట్ అని అడిగిందంట. అని అడిగితే దేవుడు తనకు చూపించాడంట, నీ ప్రార్థనలు మాత్రం ఇంతగా ఉంది, ఈ పైన ఎంటీగా ఉంది చూడు, అది ఖాళీగా ఉంది చూడు, అది నీ స్తుతి, నీ స్తుతి తక్కువైపోయింది అని చెప్పాడంట. స్తుతి తక్కువ అవ్వడం కాదు, స్తుతి అసలు చేయట్లేదు. ఎంతసేపు ప్రశ్నిస్తున్నావు, ఎంతసేపు ఇంతేనా ఇంతేనా అని నన్ను సందేహిస్తున్నా, యు ఆర్ ఓన్లీ ప్రేయింగ్ బట్ యు ఆర్ నాట్ ప్రైజింగ్ అని దేవుడు తనతో చెప్పినప్పుడు తనకి అప్పటి నుండి ఒక తన మనోనేత్రాలు తెరవబడి, అవును కదా, నా ప్రార్థనలు లాగితే నా ప్రశ్నలు నా సందేహాలు ఇది చేయి అది చేయి అని ఒక షాపింగ్ లిస్ట్ లాగా ఒక గ్రోసరీ లిస్ట్ లాగా దేవుని సన్నిధిలో అడుగుతున్నానే కానీ ఇంతవరకు నన్ను నడిపించిన దేవుని స్తుతించట్లేదు ఏంటి అని అప్పుడు తన మనోనేత్రాలు తెరవబడి దేవుని సన్నిధిలో తను వేడుకోవటము స్తుతించడము ప్రారంభించిందంట. మొట్టమొదటికి ఏం స్తుతించిందంటే, దేవా నాకు ఇచ్చిన రక్షణ జీవితం బట్టి నీకు వందనాలు, దాని తర్వాత దేవా నన్ను పుట్టించినందుకు నీకు వందనాలు, దేవా నాకు అన్ని తన గతంలో దేవుడు చేసిన మేలన్నిటినీ స్తుతిస్తూ 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 ఉంటూ ఉంటే మొట్టమొదటిగా ఊపిరి ఉండదు కదా, అంటువ్యాధికి కోవిడ్ లాంటి వ్యాధికి అయితే ఊపిరి రాదు. తను ఏదో నోరు విప్పి అలాగా మాట్లాడుతూ ఉంటే, నోరు విప్పు మాట్లాడుతూ ఉంటే పక్కనున్న వారు అందరు అనుకున్నారంట చచ్చిపోయే ముందు ఏదో పిచ్చిదానిలాగా మాట్లాడుకుంటుందిలే, తనను వదిలేద్దాం ఆ రీతిగానే మెల్లమెల్లగా మర్మర్ చేస్తుందంట. మెల్లమెల్లని శబ్దము వస్తుందంట. రోజులు గడిచిన తర్వాత దాని తర్వాత కొంచెం తన నోట్లో నుండి శబ్దము బయటికి వినబడుతుందంట. ఇంకొన్ని రోజులు గడిచిన తర్వాత ఇంకా బిగ్గరగా స్తుతించడము ప్రారంభింపజేసిందంట. ఏంటి తిను, మొన్నటి వరకు ఇంకా చచ్చిపోవడానికి మనము వదిలివేస్తే తిను ఇంత స్వరమెత్తి మాట్లాడుతుందంటే, ఓకే చావుకు ముందు కేకలు వేస్తుందేమో, చావుకు ముందు ఇంకా అంతా అయిపోయింది అని కేకలు వేస్తుందేమో, తను బలమంతా సమకూర్చుకొని మాట్లాడుతుందేమో, అరుస్తుందేమో, మేబీ షీస్ గివెన్ అప్ ఆన్ లైఫ్ అని చెప్తే అని అనుకుంటున్నారంట వారి చుట్టూ ఉన్న నర్సెస్ అనుకుంటూ ఉంటే, ఇంకొకనొక రోజు సడన్గా నర్సెస్ అందరూ బయట ఉన్నప్పుడు తను తలుపు విప్పి బయటికి వచ్చిందంట. హల్లెలూయా, మరణానికి అప్పగించేశారండి డాక్టర్లు నర్సెస్, కానీ ఏం మార్చింది తన స్థితిగతుల్ని, ఏం మార్చింది తన ఉన్న పరిస్థితిని, ఏం మార్చింది తన ఆరోగ్యాన్ని, తన స్థుతి తన జీవితాన్ని మార్చింది. మరణానికి అప్పచెప్పబడిన ఆ స్త్రీని లేచి నిలబడి స్తుతితోటి బయటికి వచ్చిందంట తలుపులు విప్పి. అప్పుడు అందరు కూడా నిజంగా జరిగిన సంఘటన ఏదో కట్టు కథ కాదండి, ఆర్ ప్రైజెస్ షుడ్ బి హయ్యర్, షుడ్ బి గ్రేటర్ దెన్ ఆర్ ప్రేయర్స్. నమ్ముతున్నారండి ఈరోజు మన స్తుతులు పైకి వెళ్ళను? అవును, ఇక్కడ వచ్చిన వారందరూ చాలామంది ఎన్నో బాధలతో వేదనలో భయంకరమైన స్థితిగతులతో లేకపోతే చాతగాని పరిస్థితులు దేవుని సన్నిధికి వచ్చినారేమో,
దేవుని సన్నిధిలో ప్రార్థించాలి అని వచ్చి ఉన్నారేమో, కానీ అంతకంటే ఎక్కువగా మీరు చేయాల్సింది ఏంటి తెలుసా? ఇది బిగ్గరగా చెప్తారా? స్తుతి అని బిగ్గరగా చెప్దామా? స్తుతి చేయాలి. స్తుతి చేస్తే దేవుడు మన స్థితిగతుల్ని మారుస్తాడు. హల్లెలూయా.